కుక్కకాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా ఏపీలో విచ్చలవిడిగా పట్టపగ్గా లేకుండా ఏకంగా న్యాయ వ్యవస్థనే తప్పుపడుతున్న పచ్చ మీడియాకు ఇటీవల షాక్ తగిలింది. న్యాయమూర్తులే లంచాలు తీసుకున్నారని డిబేట్ లో ఆరోపించినందుకు హైకోర్టు సీరియస్ అయ్యి విచారణకు ఆదేశించింది. అయినా కూడా ఏపీలో యెల్లో మీడియా తీరు మారడం లేదు. పచ్చపాటి ప్రయోజనం మాటున ఈ సెక్షన్ ఆఫ్ మీడియా సాగించే వికృత క్రీడ అంతా ఇంతా కాదు. రాష్ట్రంలో సమస్యలు అన్నవే లేవన్నట్టు రాజకీయ ప్రత్యర్థులను వెంటాడడం వెన్నతో పెట్టిన విద్య. రాష్ట్రంలో న్యాయ వ్యవస్థపై దాడి జరుగుతోందంటూ ఆరోపించేది వారే. తాము కోరుకుంటున్నట్టు కోర్టు తీర్పులు రానప్పుడు అదే న్యాయ వ్యవస్థపై ఆరోపణలు చేసేది కూడా వారే. ఇక్కడ కూడా యెల్లో మీడియా వైవిధ్యం చూపిస్తోంది. సదరు సెక్షన్ లోని ఒక ఛానల్ తీరును మరో ఛానల్ ఎండగట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ అవినాష్ రెడ్డి కేసులో ఒక వర్గం మీడియా చేసిన ఓవర్ యాక్షన్ పై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ముందస్తు బెయిల్ పిటిషన్ ను విచారించిన జస్టిస్ ఎం లక్ష్మణ్ యెల్లో మీడియాగా పిలవబడే ఏబిఎన్, మహా టీవీ న్యూస్ ఛానళ్లపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. మే 26న రెండు ఛానల్స్ లో కోర్టులపై చర్చలు జరిపిన వీడియో క్లిప్లను ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ను చీఫ్ జస్టిస్ ఆదేశించారు. అవినాష్ రెడ్డికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో రెచ్చిపోయిన యెల్లో మీడియా హైకోర్టు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు ఓ టీవీ చర్చలో జడ్జికి డబ్బు సంచులు వెళ్లాయని ఆరోపణలు చేయడంతో వాటిని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. హైకోర్టు పైనే వ్యాఖ్యలు చేసినందుకు తాజాగా మహా టీవీ యాజమాన్యం క్షమాపణలు కోరింది. కానీ ఏబీఎన్ నుంచి ఎటువంటి స్పందన లేదు. అది ఇంకా తమను ఎవరూ ఏమీ పీకలేరు అన్నట్టుగా తొడగొడుతోంది. ఆ ఛానల్ ఎండీ అయితే ఏకంగా కొత్త పలుకులోనే హైకోర్టు న్యాయమూర్తులు కూడా మనుషులేనని, వాళ్లు సైతం అతీతులు కారంటు వ్యాఖ్యానించడం పుండు మీద కారం చల్లినట్టయింది. న్యాయ వ్యవస్థపై వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5, మహా టీవీ ఛానళ్లు ఎక్కువగా హైలైట్ చేశాయి. వ్యతిరేక కథనాలు వండివార్చాయి. వైసీపీ సర్కారు శృతి మించుతోందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పుడు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ విషయంలో ఏకంగా కోర్టు తప్పు పట్టేసరికి తట్టుకోలేకపోతున్నాయి. దీనికి దిద్దుబాటు చర్యలకు దిగాల్సింది పోయి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కౌంటర్ కథనాలు ప్రచురిస్తోంది. ఆ ఛానల్ ఎండీ రాధాకృష్ణ కొత్త పలుకులో జడ్జీలనే ప్రశ్నిస్తున్నాడు. అతి తెలివితేటలు అభినయాన్ని ప్రదర్శించారు. ఇక్కడే ఒక ట్విస్ట్ నెలకొంది. హైకోర్టు జడ్జీలనే ప్రశ్నిస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చర్యలను టీవీ 5 తప్పుబట్టడమే ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. ఈ రెండు ఛానళ్లు యెల్లో మీడియాకు చెందినవే. అటువంటి ఛానల్ ఒక ఛానల్ తప్పిదాన్ని మరో ఛానల్ ఖండించడం, ఇలా చేయడం కరెక్ట్ కాదండం హాట్ టాపిక్ గా మారింది. ఇది అంతర్యుద్ధం అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. టీఆర్పీ రేటింగ్ లో ఏబీఎన్ వెనుకబడి పోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. టీఆర్పీలో ఎన్టీవీ అగ్రస్థానంలో ఉండగా తర్వాత స్థానంలో టీవీ 9 ఉంది. టీవీ 5 మూడో ప్లేస్ లో ఉంది. ఏబీఎన్ 5వ స్థానానికి పడిపోయింది. దీంతో యెల్లో మీడియా ఛానళ్ల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఒకరిని ఒకరు తప్పుకుంటూ కథనాలు ప్రసారం చేస్తుండటంతో తెలుగు ప్రజలు ముక్కును వేలేసుకుంటున్నారు.